ఏం చెప్పిండు? ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు, ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు. మరి వాళ్ళు మోసపోవాలని కోరుకుంటున్నప్పుడు, మోసగాళ్ళనే నమ్మినప్పుడు మరి మేము మోసం చేయాలి కదా, చేయకపోతే ఎట్లుంటది అని రేవంత్ రెడ్డి గారు పాపం చాలా నిజాయితీగా చన్నా గట్టిగా చెప్పిండు. మనదే తప్పు, మనం ప్రజలకు చక్కగా చెప్పలేని మోసగాడనే మాట, కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందనే మాట మనం చక్కగా తీసుకుపోలేకపోయినాం, మనం విఫలమైన. రేవంత్ రెడ్డి తప్పు లేదు, రేవంత్ రెడ్డి చాలా నిజాయితీ గల్లా మోసగాడు ఆయన, అలా తప్పేం లేదు. ఇంకా ఇక సరే, ఆయన అధికారంలోకి వచ్చిండు, ఎన్నెన్నో హామీలు ఇచ్చిండు, 420 హామీలు, యూత్ డిక్లరేషన్ అని, ఎస్సీ డిక్లరేషన్ అని, ఎస్టీ డిక్లరేషన్ అని, బీసీ డిక్లరేషన్ అని, మైనారిటీ డిక్లరేషన్ అని, మేనిఫెస్టో అని, 6 గ్యారంటీలు అని, ఇవాళ 420 హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది. వచ్చినాక ఆయన మాట్లాడే మాటలు, ఈ 93 రోజుల్లో ఆయన భాష, ఆయన హావభావాలు, ఆయన గొంతు చించుకుంటూ పెడబొబ్బలు పెడుతూ పెడుతున్న లొల్లి నాకైతే అర్థమైతలేదు. మనమేమో మంచిగా దిలాసాగా ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నాం, మంచిగా మనం మాట్లాడుతున్నాం, ఏ బాధ లేకుంటున్నాం మనం. ఆయన మాత్రం ఎక్కడ ఎవడు కుర్చి గుంజుకుంటాడో అన్నట్టు రోజొక్కసారి లోడలోడలో డబ్బల రాళ్ళే చూపినట్టు ఓ రోజంతా లొల్లి పెడుతున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నా మీరు చూస్తున్నాడు. నేను కాక మొన్న అంటాడు, ఏమంటాడు ఆయన, మెడల పేగులేసుకొని తిరుగుతా, మెడల పేగులేసుకొని తిరుగుతావు, నువ్వు బోటి కొట్టేటోను, ఏంటి నువ్వు మెడల పేగులేసుకొని తిరుగుతా అంటే? అసలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాట నేనా? లాగుల తొండలు ఇడుస్తా అంటాడు. లాగుల తొండలు ఇస్తుంటే ఏంటి, నాకు అర్థం కాదు. ఇది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటనా? ఊళ్ళలో కూడా మాట్లాడతలేరు, ఇవాళ రేపు వాళ్ళు బజార్ల పంచాయతీలు కూడా అట్లా తెచ్చుకుంటలేరు. ఇంకా చిల్లర, ఇంత గలీజంటే ఇక కాక అయినా ఎట్లా మొత్తానికి ముఖ్యమంత్రి. అందుకే నేను ఇప్పుడు కామారెడ్డి కోతాడని చెప్పారు నాకు. ఆయన పేరు రేవంత్ రెడ్డి కాదు, పొంకనాల పోతిరెడ్డి అని పెట్టురు అని చెప్పారు. నిజంగా కూడా పొంకనాల పోతిరెడ్డి ఆయన, ఎందుకంటే నరుకుడే నరుకుడు, ఎడబడతాడు, నోరు ఉంది కదా అని ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఎన్ని కథలు చెప్పిండే రైతులకు. ఉరుకుండ్రి, నేను December 9 నాడు నేను సంతకం పెడతా, అప్పటిదాకా లోన్ తీసుకుని వాళ్ళు ఉంటే ఉరుకుండ్రి, December 8 దాకా 2 లక్షలు లోన్ తెచ్చుకోండి బ్యాంకులా, నేను వస్తున్నా, నేను సంతకం పెడతా అని నరికిండు. మరి December 9 వాయ్, January 9 వాయ్, February 9 వాయ్, ఇవాళ ఏం తారీఖు? March 10. ఇవాళ మరి అడిగితే బాధ ఉన్నది, ఇప్పుడు మళ్ళీ అడిగినాం అనుకో గట్టిగా, అగో నేను కుర్చీలో కూర్చోనే లేదు, అటు ఒక దవడ ఇటు ఒక దవడ వాయిస్తారు, ఇదేం బాధ అని మాట్లాడుతున్నాడు ఆయన. మేము చెప్పినామా తారీఖు పెట్టమని, తేదీలు పెట్టమని, డెడ్ లైన్లు పెట్టమని, నరుకుమని, పొంకనాలు కొట్టుమని మనం చెప్పినామా? నువ్వే కొడుతుంది పొంకనాల పోతిరెడ్డి లెక్క, 9 తారీఖు ఇచ్చేస్తా. ఇంకోటి ఏమన్నాడు, 10,000 ఇస్తుండు కేసీఆర్ బిచ్చమిచ్చినట్టు, నేను 15,000 ఇస్తా మీరు ఆగుండ్రి అన్నాడు. ఇలా రైతు బంధు పడ్డదా రాష్ట్రంలో? 2-2.5 ఎకరాలకు తప్ప ఇవాళకు వడలే. మళ్ళా సిగ్గు లేకుండా ఉపన్యాసాలలో చెప్తున్నాడు రైతు బంధు కాదాడు, రైతు భరోసా చాలు చేసిన అంటాడు. సిగ్గు లేకుండా అబద్దాలు ముఖ్యమంత్రి స్థాయిలో. రైతు భరోసా అంటే ఏంది? 15,000 ఇవ్వాలి, రైతు బంధు 10,000, రైతు భరోసా 15,000. మరి ఇచ్చిండ 15,000 సిగ్గు లేకుండా మాట్లాడొచ్చా? ముఖ్యమంత్రి అబద్దాలు చెప్పొచ్చా? ఇంత నీతి లేని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నరికిండు ఆనాడు పొంకనాలు కొట్టిండు. ఏమన్నాడు, ఆడబిడ్డలందరికీ 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు తెలంగాణలో 18 ఏళ్ళు నిండిన వాళ్ళు, 1,67,00,000 అందరికీ మీ కోడళ్లకు 2,500 రూపాయలు ఇస్తా, ఇది నా జిమ్మెదారి అన్నాడు. కోడళ్లకు అత్తలుంటే 4,000 ఇస్తా అన్నాడు. ఆ అత్తలకు ఒక ముసలయ్య గుడి ఉంటే ఆయనకు కూడా 4,000 ఇస్తా, కేసీఆర్ ముసలవ్వకో ముసలయ్యకో ఇద్దరిలో ఒకరికే ఇస్తాడు, నేను ఇద్దరికి ఇస్తా, మీరు నన్ను కూర్చోబెట్టురు అన్నాడు. ఇక లెక్క చెప్పిండు, ముసలయ్యకు 4,000, ముసలవ్వకు 4,000, కోడల పిల్లకు 2,500, 10,500 నేనే సాదుతా, కూసోబెట్టి సాదుతా అన్నాడు. మరి ఏమాయ పొంకనాల పోతిరెడ్డి, ఏడవాయ నీ 2,500, నీ 4,000 రూపాయలు, నీ చేయూత, నీ మహాలక్ష్మి ఎక్కడ పోయింది? ఇంతవరకు 93 రోజులు అయితే అతి లేదు, గతి లేదు. రైతులకు చెప్పిండు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర కాదు, దాని మీదికెళ్లి 500 రూపాయల బోనస్ ఇస్తా కింటాల్కు అన్నాడు, అన్నాడా లేదా? ఆ రోజు పొంకనాలు కొట్టిండి. ఇప్పుడు ఏమైంది మరి, ఏ త్వరలో వండుకున్నావు? రేపు ఏప్రిల్లో పంటలు కోతలకు వస్తున్నాయి, ఏప్రిల్లో ఇక ఎండిపోంగ మిగిలిన పంటలు ఏవైతున్నాయో అవి కోతలకు వస్తాయి. ఆ కోతలను, పంట కోతల టైంకు 500 బోనస్ ఇవ్వాలంటే మళ్ళా ఈయన చాలా తెలివైనడు రేవంత్ రెడ్డి, చెప్పిన కదా నిజాయితీ పరుడైన మోసగాడు. అందుకే ఏం చెప్తాడు మళ్ళా, అయ్యో నేను ఇద్దామనుకున్నా
కానీ ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా ఏం చేయాలి అంటాడు. మాట్లాడినా ఈ రాష్ట్రంలో ప్రజలు వాళ్ళను సామాజిక బహిష్కరణ చేస్తారు.